జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో ఒకనాటి ఆయన మిత్రపక్షాలు పిచ్చలైట్ తీసుకున్నాయని అంటున్నారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని, దీన్ని ప్రశ్నించేందుకు తాను జేఏసీని ఏర్పాటు చేస్తున్నానని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే దాని పేరును జేఎఫ్సీగా పవన్ మార్చారు. అయితే ఈ సందర్భంగా నిజాలు నిగ్గు తెలుస్తామని పవన్ ప్రకటించారు. అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండటం, అరకొరగా ఇచ్చామని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో నిజాలు తేల్చేందుకు ఈ జేఎఫ్సీ ఏర్పాటంటూ వివరించారు. విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది, ఎంతవరకు హామీలు అమలయ్యాయి, ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది, నిధులు ఎన్ని వచ్చాయి, ఎంత ఖర్చయ్యాయి, ఇతరత్రా అంశాలపై కమిటీ వేసిన పవన్ ఈ అంశాలను తేల్చేందుకు తనకు వివరాలు సమర్పించాలని డిమాండ్ పెట్టారు. లోక్సత్తా అధినేత జేపీ, రాజకీయవేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు, నిపుణులు ఈ వివరాల్లో వాస్తవికతను తెలుస్తారని వెల్లడించారు. అయితే పవన్ కు తాజా మాజీ మిత్రపక్షాలు షాక్ ఇచ్చాయని అంటున్నారు. ఎందుకంటే పవన్ పిలుపును టీడీపీ బీజేపీ లైట్ తీసుకున్నాయి. నిర్దేశిత డెడ్లైన్ పెట్టినప్పటికీ వివరాలు ఇటు కేంద్రం కానీ అటు రాష్ట్రం కానీ, మరోవైపు అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ వెలువరించలేదు. దీంతో పవన్ సత్తా ఏంటో తేలిపోయిందని అంటున్నారు. మరోవైపు బీజేపీ టీడీపీ తప్ప మిగతా అన్ని పార్టీలకు చెందిన నేతలతో టీడీపీ బీజేపీ తీరుపై పవన్ ఘాటుగానే స్పందిస్తారా, లేక తన పని తాను చేసుకుంటూ పోతారా అనేది వేచి చూడాలంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.